హాయ్ అండి అయితే హ్యాపీ కోసం ఒక మంచి హెల్తీ డ్రింక్ అయితే ప్రిపేర్ చేశాననమాట తను డైలీ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదో ఒక స్నాక్స్ అయితే ఇస్తూ ఉంటాను నార్మల్గా అయితే తను ఎక్కువ చిప్స్ తింటూ ఉంటుంది అనమాట ఆ జంక్ని అంతా కట్ చేయడానికి కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ అయితే తనకు అలవాటు చేస్తున్నాను సో అందుకోసమే ఈవినింగ్ టైమ్స్లో ఇట్లా మిల్క్ చేసి ఇద్దాము తను ఇష్టంగా తాగుతుంది కదా ఎందుకు దాని ప్లేస్లో చిప్స్ అలాంటివి ఇవ్వడము అని చెప్పేసి మళ్ళీ ఐడియా అయితే వచ్చిందనమాట మధ్యలో నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఒకసారి డిమార్ట్కి వెళ్ళినప్పుడు అన్నీ అయితే తెచ్చుకున్నాను కానీ అప్పుడు చేయలేకపోయినా అనమాట ఇంకా నాకు ఓపిక లేకుండా నేను చేసి ఇవ్వలేకపోయినా యాపీకి మళ్ళీ ఇంక ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా ఇద్దాము వీక్లీ త్రీ టైమ్స్ అన్నా ఫోర్ టైమ్స్ అయినా కంపల్సరీ ఇద్దాము అన్నట్టయితే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట మీకు అందరికీ తెలుసు కదా హ్యాపీ ఎంత బక్కగా ఉంటుందో ఈ డ్రింక్ వచ్చేసి మంచి వెయిట్ గెయిన్ డ్రింక్ అనమాట అట్లా అని చెప్పేసి ఇది తాగిన వెంటనే లావైపోతారు అయిపోతారు అయితే ఏముండదు వాళ్ళు బక్కగా ఉన్నా కూడా వాళ్ళకి బలం అయితే ఉంటుంది సో అట్లా మనం అట్లా కంపేర్ చేసుకోవాలి కానీ వాళ్ళు బొద్దుగా ఉంటేనే హెల్దీగా ఉన్నారు అన్నట్టయితే మనం కంపేర్ చేసుకోవద్దు మా హ్యాపీ చూడ్డానికి బక్కగా ఉంటుంది కానీ తను చాలా హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చానండి తన మన్స్ బేబీ ఉన్నప్పుడు అంతా తనకు ఈ నేను ఇప్పుడు కేవైతే ఇప్పటి వరకు మీరు చూసారో సేమ్ అదే ప్యాటర్న్లో యాపీకి కూడా పెట్టుకుంటూ వచ్చాననమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చిన తర్వాత తను ప్లెయిన్ రైస్ కొంచెం పెరుగుతోటి కొంచెం కర్రీస్ తోటి అట్లా అట్లా స్టార్ట్ అయింది నాకు ఒకటే అనిపిస్తుంది అనమాట తను బక్కగా ఉన్న నాకు ఏం ప్రాబ్లం లేదు తను హెల్దీగా ఉంది చాలు అన్నట్టు అయితే అది చాలా నా క్లోజ్డ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆమె ఏం ఫుడ్ తిన్నది తను ఎంత హెల్తీగా ఉన్నది అని నార్మల్గా ఎవరైనా చూసేసరికి అరే పిల్ల ఏంది ఇంత బక్కగా ఉంది బక్కగా ఉంది అన్నారు మా హ్యాపీని ఇంత మెత్తగా ఉంది ఏంది అని అంటారు అనమాట ఎత్తుకోగానే సో అట్లయితే అంటుంటారనమాట అందుకనే మీరు ఎవ్వరు పిల్లలతో మీరేం కంపేర్ చేసుకోకండి మీరు ఎంత వీలైతే అంత హెల్దీ లైఫ్ అయితే వాళ్ళకి అలవాటు చేయండి ఇప్పుడున్న జనరేషన్లో ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మనం అయితే చూస్తూనే ఉన్నాం ఈ యూట్యూబ్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి అసలు ప్రపంచం అంతా ఏం జరుగుతుందో మనకి ఇక్కడనే కనిపించేస్తుంది సో వీలైనంత వరకు ఎక్కువ జంక్ని అలవాటు చేయకుండా హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేయండి ఎట్లాగో వాళ్ళు కొన్నిటికి మారం చేస్తూ ఉంటారు బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు తింటూ ఉంటారు కాబట్టి ఇంకా వీళ్ళు కూడా అడుగుతూ ఉంటారు ఇంకా అట్లాంటి టైంలో మనం కూడా ఏం చేయలేమో ఇప్పియడం తప్ప ఇంకా మిగతా టైం అంతా కొంచెం హెల్దీగా ఉండేటట్టు అయితే చూసుకోండి ఇంకా మాటల్లో మాటల్లో అసలు ఈ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేశానో అసలు చెప్పనే లేదు కదా ఆల్రెడీ షార్ట్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది కాకపోతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి అర్థం కాదు కదా వాళ్ళ కోసం అయితే బ్రీఫ్గా చెప్పేస్తాను ఫస్ట్ అయితే కొన్ని ఖర్జూరాలు బాదము జీడిపప్పు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకున్నాను అనమాట అనమాట నానబెట్టుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అవి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ అయితే వేసుకోవాలి మీకు కావాలి అంటే మెత్తటి ప్యూరీ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ రోజు నేను కూడా తాగాలి అనుకున్నాను కాబట్టి కొంచెం పలుకులు పలుకులుగా అయితే చేసుకున్నాను అనమాట నాకు ఆ పలుకులు అలా తగులుతుంటే మంచిగా అనిపిస్తుంది ఈ డ్రింక్ సో ఫైనల్గా మనకు డ్రింక్ అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలు తినట్లేదు అంటే కొంచెం జాగ్రీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మ్యాపీ ఇట్లా ఉన్నా తినేస్తుంది అనమాట కజ్జూర వేసాం కదా మనకు ఆ స్వీట్నెస్ సరి పోతు ఇన్ కేసు ఇంకా ఫస్ట్ టైం అలవాటు చేస్తున్న పిల్లలు తొందరగా ఇష్టపడరు కదా వాళ్ళకైతే కొంచెం జాగ్రీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇచ్చేయచ్చు సో ఈ డ్రింక్ మీకు ఎట్లా అనిపించింది ఇన్ కేసు మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా మీకు ఎలాంటి టైప్ వీడియోస్ కావాలి అన్నది కూడా కమెంట్ చేయండి